నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, అన్ని బ్యాంకుల యొక్క బ్యాలెన్స్ ఒకటే యాప్తో తెలుసుకోవచ్చు గైస్. దాదాపు అంటే ఈ ఒక్క యాప్లో 47 బ్యాంక్స్ ఉంటాయి. ఎలా కనుక్కోవాలనేది ముందు తెలుసుకుందాం గైస్. మీరు కనుక నా ఛానల్ను ఫస్ట్సారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి గైస్. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్. ప్లేస్టోర్లోకి వెళ్దాం. ముందు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆల్ బ్యాంక్స్ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఇక్కడ ఉంది కదా గైస్, ఆల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది. ఇక్కడ క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసాను గైస్, డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. ఇలా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా గైస్, స్టార్ట్ దగ్గర క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక యాడ్ వస్తుంది గైస్, దాన్ని క్లోజ్ చేసుకోండి. రాలేదు ఎగ్జామ్ ఒకటే గైస్. ఇక్కడ చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడి బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఎస్డిఎఫ్సి బ్యాంక్, సిటీ బ్యాంక్స్, దాదాపు 47 బ్యాంక్స్ ఒకటే యాప్లో ఉంటాయి గైస్. నేను ఫస్ట్ దీన్ని చూసి షాక్ అయ్యాను. మీరు కూడా ఒకసారి యూజ్ చేసింది గైస్. బ్యాలెన్స్ బ్యాంకింగ్ వెళ్లకుండా చెట్టులో మనం చేతిలో ద్వారానే చేసుకోవచ్చు. నాకు కోటక్ బ్యాంక్లో అకౌంట్ ఉంది గైస్. కోటక్ బ్యాంక్ ఎగ్జాంపుల్గా ప్రూఫ్గా చేసి ఇస్తాను, చూడండి. ఇప్పుడు యాడ్ వస్తుంది గైస్, క్లిక్ చేయండి. దాన్ని క్లోజ్ చేసేయండి. ఇది గైస్, ఇది ఓపెన్ చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉంటుంది గైస్. దీంట్లో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు గైస్. ఇది మొబైల్ బ్యాంకింగ్, *999 బ్యాంకింగ్ ఒకటి ఉంటుంది. ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు గైస్. బ్యాలెన్స్ ఎంక్వైరీ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి గైస్. ఎస్ ఐ బ్యాంక్ బ్యాలెన్స్ కస్టమర్ కేర్ గైస్. ఇది మనం బ్యాంక్ బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడు ఇంకొకటి గైస్ దీంట్లో నోట్ చేసుకోండి. మీరు ఏ బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకుంటున్నారు, కనుక్కోవాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఫోన్లో ఖచ్చితంగా ఉండాలి గైస్. ఇది గమనిక. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ చూద్దాం గైస్. ఇక్కడ క్లిక్ చేస్తే ఫోన్ వెళ్ళిపోతుంది గైస్ ఆటోమేటిక్గా. ఈ కాల్ వెళ్ళి ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోద్ది, ఆటోమేటిక్ కట్ అయింది గైస్. అప్పుడు మనకు బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది మెసేజ్ వస్తుంది గైస్. మెసేజ్ వచ్చింది గైస్, చూడండి ఒకసారి. పైన కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇది కదా కోటక్ బ్యాంక్ మహీంద్రా బ్యాంక్ గైస్. అంతే గైస్, ఇక అవైలబుల్ బ్యాలెన్స్ వేసి ఇప్పుడు ఇలా చూస్తుంది గైస్. ఇంతే గైస్, ఇది సింపుల్ ప్రాసెస్. దాదాపు అన్ని బ్యాంకులు దీంట్లో కనుక్కోవచ్చు గైస్. మీకు ఎగ్జాంపుల్గా కోటక్ బ్యాంక్ కూడా ట్రై చేసేసాను, మీరు ట్రై చేసుకొని చూసుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్.